హైదరాబాద్ లో గండిపేట గోల్కొండ రిసార్ట్ లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం జరుగుతోంది. రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. దీంతో గోల్కొండ రిసార్ట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఏపీ తెలంగాణ రాజకీయ సినీ వ్యాపార రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 17 రాజస్థాన్ లో వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం ఫిబ్రవరి 24 శంషాబాద్ లో రిసెప్షన్ జరగబోతోంది. ప్రస్తుతం గండిపేట గోల్కొండ రిసార్ట్స్ వద్ద మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరవుతున్నట్టేనా అక్కడ మూమెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా ఎవరెవరు ప్రముఖులు వచ్చే వాతావరణం ఉంది అక్కడ? కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడి వివాహ నిశ్చితార్థ వేడుక మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం అంటే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయన కుటుంబ సమేతంగా వైఎస్ భారతితో సహా ఆయన మరికాసేపట్లో అంటే సుమారు 8:30 ప్రాంతంలో ఆయన గోల్కొండ రిసార్ట్కు చేరుకుంటారు. ఇప్పటికే వైఎస్ షర్మిల అనిల్ కుటుంబ సభ్యులు కావచ్చు, అటు పెళ్లి కూతురు అట్లూరి ప్రియా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటికే గోల్కొండకు చేరుకోరుకుంటున్న రిసార్ట్కు చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ వివాహ నిశ్చయ వేడుకకు హాజరు కావాలని చెప్పి వైఎస్ షర్మిల పార్టీలకు అతీతంగా సినీ రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలామంది ప్రముఖులు ఈరోజు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా వైఎస్ కుటుంబ సభ్యుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాబోతున్నారు. దాంతోపాటు చాలామంది ప్రముఖులు, ఎందుకంటే ఇటీవలే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, అంటే వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈరోజు వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వివాహం వచ్చే నెల 17 రాజస్థాన్లో డెస్టింగ్ వెడ్డినేషన్గా జరగబోతుంది. కాబట్టి పెళ్లి వేడుకకు చాలా తక్కువ మంది హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కేవలం షర్మిల కుటుంబం సన్నిహితులు మాత్రమే రాజస్థాన్లో జరిగే పెళ్లి వేడుకకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వచ్చే నెల 24 శంషాబాద్లో మళ్ళీ చాలా గ్రాండ్గా రిసెప్షన్, వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్లో చాలామంది ప్రముఖులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల చాలామందికి ఇన్విటేషన్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రముఖులందరికీ కూడా వివాహానికి హాజరు కావాలని చెప్పి ఆమె ఇన్విటేషన్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఈరోజు కేవలం నిశ్చితార్థ వేడుక మాత్రమే కాబట్టి షర్మిలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈరోజు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల 17 రాజస్థాన్లో వివాహం జరుగుతుంది. వచ్చే నెల 24 శంషాబాద్లో జరిగే వివాహ రిసెప్షన్కు మాత్రం పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మరీ కాసేపట్లో అంటే 8:30 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా గోల్కొండ రిసార్ట్కు వచ్చినాక వివాహ రిసెప్షన్, వివాహ నిశ్చితార్థ వేడుక ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సతీష్, రైట్. కరుణాకర్,